గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సంచలనాలకు నాందిగా మారుతున్నారు. ప్రత్యర్థుల అవినీతిని తవ్వితీస్తున్నారు. ప్రజలకు, ప్రపంచానికి కళ్లారా చూపిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ మాఫియా ఆట కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇదిగో చూడండి, ప్రకృతి వనరులను ఎలా దోచుకుంటున్నారో అధికార పార్టీ అవినీతికి ఇదే సాక్ష్యం అంటూ గుంటూరు పార్లమెంటు పరిధి పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను బట్టబయలు చేశారు. దళితుల, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులెవరిచ్చారు? అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వించడానికా? ప్రజాప్రతినిధిగా తమరు గెలిచింది? ఎక్కువ దోపిడీలు చేశారనా ఎంపీ అభ్యర్థిగా జగన్ మీకు ప్రమోషన్ ఇచ్చింది అంటూ కిలారి రోసయ్యను గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. బాబు, చూడాలి మీరు, ఆంధ్ర ప్రజానీకం, ఈ భారతదేశ ప్రజానీకం, అమెరికాలో కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి మీరు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వనరులని ఏ విధంగా ఎంత లోతుగా దోచుకుంటున్నారు అనే దానికి ఇది సాక్ష్యం. చేబ్రోలు మండలంలో మాజీ ఎమ్మెల్యే ధోళిపాళ నరేంద్రతో కలిసి డాక్టర్ పెమ్మసాని నేరుగా డేరింగ్గా ఆ ప్రాంతాలకు వెళ్లారు. శలపాడు, వీరనాయకుని పాలెం తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను స్వయంగా పరిశీలించారు. పెమ్మసానిని చూసిన స్థానికులు ఆయన వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక్కడ మైనింగ్ తవ్వకాలెలా జరుగుతున్నాయో, తమను బెదిరించి భూములను ఎలా లాక్కుంటున్నారో వివరించారు. నాలుగున్నర సంవత్సరాలు సార్ మనం చెప్పకూడదు కానీ లేకపోతే మేము ఈ న్యూస్ పేపర్లు ఉండే పరిస్థితి లేదు సార్. వాళ్ళు చూసిన దాడి పిల్ల రోసిది, ఈ మైనింగ్ ఆయన సొంతదే, మొత్తం ఆయన వేరే వాళ్ళు పెట్టినా ఆయన డబ్బు కట్టాలి, ఎకరానికి 30 లక్షలు కాడ కట్టాలి. ఆయన కొంత కోరి ఉంది. ఆ విధంగా ఈ మమ్మల్ని హెరాస్మెంట్ మామూలు హెరాస్మెంట్ కాదు, పోలీసులు కూడా ప్రయోగించారు. వాటికి సార్ ఊరుకోవడం పోలీసులు కూడా తెలిసి ఆయన 10 మంది చెబితే ఇద్దరు టచ్ చేశారు. అంత భయంకరమైంది, రాక్షసులాగా ఉండి మమ్మల్ని కాపాడుకున్నాడు. అది పరిస్థితి ఇక్కడ. ఆయన లేకపోతే మమ్మల్ని మొత్తం ఊళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేదండి. అంత దారుణంగా బిహేవ్ మీ మీద చెంపి అప్పుడే పట్టిందండి, మొత్తం తిరగాలంటే. స్థానికుల మాటలు విన్న పెమ్మసాని దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ఆక్రమించుకుని మరీ ఈ ప్రభుత్వం తవ్వుకుపోతోందని, దాదాపు 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి 30 లక్షల చొప్పున స్థానిక ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయనిపాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవేనని, మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు చెప్పినట్టు వెల్లడించారు. 100ల కొద్ది అడుగులు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 700 ఎకరాలు ఇంటూ 3 కోట్లు అంటే 2100 కోట్ల రూపాయలు. మరి ఈ డబ్బు ఎక్కడ పోయిందో ప్రజలు ఆలోచించాలి. ఆ 2100 కోట్లు కనీసం ప్రజల మీద పెట్టినా కూడా ఆ రోడ్లన్నా శుభ్రంగా ఉండే, అంతా మట్టి రోడ్లు అయిపోయినాయి. పంటలు కూడా చూస్తా ఉన్నా, మొక్కజొన్న వాటన్నిటి మీద పూర్తిగా డస్ట్ ఉంది. ఆ పంటలు కూడా పండవు రేపు. వాటర్ అంతా ఇక్కడ డ్రైన్ చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వాటర్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, గ్రౌండ్ వాటర్. మండలంలో ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి 30 లక్షల చొప్పున గడిచిన 4.5 ఏళ్లలో అక్షరాల 2100 కోట్ల రూపాయలను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని ఆరోపించారు. ఈ నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితమవుతుందని ప్రజలను హెచ్చరించారు. తవ్విన అక్రమ గ్రావెల్ను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే అక్రమ రవాణాలో భాగంగా కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డ రోడ్లను పరిశీలించిన పెమ్మసాని అవాక్కయ్యారు. వామ్మో, ఏంటి రోడ్లు, అయ్యో ఎంత ఇబ్బందులు పడుతున్నారో గదా స్థానికులు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చూడండి మీరు ఈ రోడ్లు, ఇది సెలపాడు నుంచి వీరనాయకుని పాలెం మీదుగా షేకూర్ వెళ్ళేటువంటి రోడ్డు. ఇది ఒకప్పుడు తారు రోడ్డు. ఇది అంటే మామూలుగా మనం సిటీల్లో ఉండేటువంటి అద్భుతమైన తారు రోడ్డు. చూడండి ఎంత గుంతలు పడిపోయిందో ఈ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా
స్వర్ణయుగం నుంచి ఒక రాతి యుగంకి మనిషి వెళ్తాడు అనే దానికి ఇది పక్కా ఉదాహరణ. కిలారి రోసయ్య గారు పక్కా లోకల్ అని ఫ్లెక్సీలో పెట్టుకుంటున్నారు. ఇదేనా లోకల్ అంటే? ఈ పనులు చేయడానిక మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది. ఎంత తవ్వితే అంత ప్రమోషన్స్ ఇచ్చే పరిస్థితి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తేనే ఇంతలా దవ్వేశారే, ఇన్ని కోట్లు దోచుకున్నారే, ఇక పార్లమెంటుకి అవకాశం ఇస్తే 7 నియోజకవర్గాలను దోచేస్తారు అని కిలారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారు ఆలోచించండి, గుంటూరు ప్రజలారా ఈ అక్రమాలు కళ్లారా చూడండి, ఇలాంటి వారికి అధికారం ఇస్తే ఇంకా ఏమేం తవ్వేస్తారు అని పెమ్మసాని ప్రజలకు విన్నవించారు. తెలుగు వారందరూ ఆలోచించండి, మీరు ఆలోచించి ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఇప్పుడు ఇవన్నీ తవ్వారు, ఇంకా తవ్వటానికి ఇక్కడ ఎక్కువ ప్లేస్ కూడా లేదు, ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని తవ్వుతారు, ఇక తవ్వుకుంటే వాటర్ వచ్చేదాకా తవ్వారు ఆ కింద, ఇంకంతకంటే తవ్వటానికి కూడా ఏమి లేదు. ధోళిపాళ నరేంద్ర మాట్లాడుతూ కిలారి రోసయ్య దోపిడీలు కళ్ళారా చూసి చూసి ప్రపంచానికి చూపించాలని వచ్చిన పెమ్మసానికి ధన్యవాదాలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న అక్రమం గ్రావెల్ రవాణా వల్ల పంట పొలాలే కాదని మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీయే ధ్యేయంగా సహజ వనరులను ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు అని ఆరోపించారు. అవినీతి పాలనకు చరమ గీతం పాడాలి అన్నారు.